ओम शांति। March 31, 2022 ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. బ్రహ్మ ముహూర్తము. నేను ఆత్మను ప్రభాత సమయములో పరమాత్ముని స్మృతిలో కూర్చొని ఉన్నాను. రాతి బుద్ధి నుండి నేను పారస బుద్ధి గలవానిగా అవుతున్నాను. నేను అవినాశి జ్ఞానరత్నాలను దానము చేస్తూ సంపన్నముగా అవుతున్నాను. శివబాబా, మీరు తెలియచేసే ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేస్తున్నది. నేను జ్ఞానాన్ని దానము చేస్తూ అపారమైన ఖుషీలో ఉన్నాను. నేను ఆహార విషయములో మీరు తెలిపిన శ్రీమతాన్ని పాటిస్తున్నాను. పాపాత్ముల చేతితో తయారు చేసిన ఆహారాన్ని నేను భుజించను. సాత్విక ఆహారముతో నా మనస్సు సతోప్రధానముగా ఉంటున్నది. నేను పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచానికి వెళ్ళేవాడిని. జ్ఞానసాగరుడైన శివబాబా, మీరు నాకు మీ సత్యమైన పరిచయాన్ని తెలియచేశారు. నేను జీవాత్మను. పరంపిత పరమాత్ముని సన్ముఖములో కూర్చుని జ్ఞాన విద్యను అభ్యసిస్తున్నాను. ఇది నా పంచతత్వాల శరీరము. నేను ఈ శరీరాన్ని వదిలి మరలా మరో శరీరాన్ని తీసుకుంటాను. ఈ శరీరము జడమైనది. నేను ఆత్మను, చైతన్య శక్తిని. సుప్రీం ఆత్మ శివబాబా ఎదుట నేను కూర్చొని ఉన్నాను. శివబాబా, మీరు పరమ పవిత్రులు. మీ ద్వారా నేను పావనముగా అవుతున్నాను. మీరు తెలియచేస్తున్న
శ్రీమతము సర్వోన్నతమైనది. నేను శాంతిధామంలో శివ బాబా జతలో ఉన్నాను. ఈ సాధారణ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నాను. శివ బాబా, మీరు 5000 సంవత్సరముల క్రితము వలె ఈ కల్పములో కూడా వచ్చి ఉన్నారు. నేను ఒక్క మీ డైరెక్షన్నే అనుసరిస్తాను. నేను 5000 సంవత్సరముల క్రితము వలె ఈ కల్పములో కూడా మీతో మిలనము చేస్తున్నాను. బేహద్దు సృష్టి చక్రములో నేను అనేక పాత్రలను పోషిస్తూ పతితముగా అయ్యాను. నా శరీరము కూడా పతితముగా అయినది. మీ స్మృతి ద్వారా నేను మరలా పావనముగా అవుతున్నాను. నేను శివ బాబా జతలో మూలవతనంలో ఉన్నాను. జ్ఞాన విచార సాగర మథనము చేస్తున్నాను. పరంధామము నుండి నూతన రాజధాని అయిన సత్యయుగములోనికి వచ్చాను. ఇది నా సుఖప్రదమైన పాత్ర. నేను ఆల్రౌండ్ పాత్రధారిని. సర్వోన్నతమైన జ్ఞానమును నేనే మొట్టమొదటిగా తెలుసుకున్నాను. శివ బాబా, మీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా నన్ను రచన చేశారు. జీవాత్మనైన నేను శూద్రవర్ణము నుండి బ్రాహ్మణ వర్ణములోనికి వచ్చాను. పావనంగా ఉన్న నేనే పతితముగా కూడా అయ్యాను. మరలా నేనే పావనముగా కూడా అవుతాను. పతిత పావన శివ బాబా, మీరు ప్రతి కల్పము వచ్చి పతిత ఆత్మలను పావనులుగా చేస్తున్నారు. సత్య జ్ఞానమనే ఆహారాన్ని భుజిస్తూ నేను ఆత్మను శక్తి
శక్తిశాలిగా అయ్యాను. నేను ముక్తిధామములో ముక్తిదాత శివ బాధ్యతలో ఉన్నాను. నేను మన్మనాభవ స్థితిలో స్థితమై ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. నేను ఈ ఇనుప యుగము నుండి బంగారు యుగములోనికి వెళ్తాను. శివబాబా, ఒక్క మీరు తెలియచేసే జ్ఞానమే సర్వశాస్త్రాలకు సంబంధించినది. నేను మీ స్మృతితో పవిత్రమవుతున్నాను. రాతి బుద్ధి గలవాడి నుండి పారస బుద్ధి గలవానిగా అయ్యాను. జ్ఞానగంగ ద్వారా నేను పూర్తిగా పవిత్రమవుతాను. బ్రహ్మముహూర్త సమయంలో కూర్చొని నాలో నేను బేహద్దు జ్ఞానాన్ని స్మరణ చేస్తున్నాను. నేను ఆత్మను, చైతన్యమైన రాజును. ఒక్క తండ్రిని స్మృతి చేయమని నా బుద్ధిని ఆజ్ఞాపించాను. శివబాబా, మీరు కల్పకల్పము వచ్చి నన్ను పారస బుద్ధి గలవానిగా చేస్తున్నారు. నేను నోటితో కీర్తనలు, భజనలను పాడకనే లోపల మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. నా వికర్మలు దగ్ధమైపోయాయి. శివబాబా, మీరు ఈ సంగమ యుగములో తెలియజేస్తున్న శ్రీమతమును నేను పూర్తిగా పాటిస్తాను. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖారవిందముగా నాకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ ప్రజాపిత బ్రహ్మ గోముఖమని నేను తెలుసుకున్నాను. బ్రహ్మ మాత ద్వారా నాకు సత్యమైన జ్ఞానము, లభించుచున్నది. బ్రహ్మ నాకు పెద్ద తల్లి. జగదాంబ సరస్వతి చిన్న తల్లి. నేను మీ ప్రియమైన సంతానమును
గోముఖము వలె అందరికీ జ్ఞానగంగను అందిస్తున్నాను. శివబాబా, నేను మీ జ్ఞాన వర్షములో పూర్తిగా తడచిపోయాను. నేను జ్ఞాన స్వదర్శన చక్రాన్ని తిప్పుతున్నాను. నేను సంపూర్ణ అహింసకుడను. జ్ఞాన శంఖాన్ని పూరిస్తున్నాను. నేను కమల పుష్ప సమానముగా పవిత్రముగా ఉన్నాను. నేను సత్యయుగి దైవీ ప్రపంచానికి అతి చేరువలో ఉన్నాను. జ్ఞానసాగరుడైన శివబాబా, నేను మీ సన్ముఖంగా కూర్చొని పవిత్రముగా అవుతున్నాను. బాగా చదివి ఉన్నతమైన పదవిని పొందుతాను. నేను బేహద్దు పాత్రధారిని. బేహద్దు డ్రామా రచయిత శివబాబాను గురించి తెలుసుకున్నాను. నేను ప్రభాత సమయంలో అమృత వేళలో కూర్చొని ఉన్నాను. జ్ఞాన విచార సాగర మథనము చేస్తున్నాను. నేను మీ కంఠాహారమును స్మృతి ద్వారా నేను పవిత్రముగా అయ్యాను. అందరికీ అవినాశి జ్ఞానరత్నాలను దానము చేస్తున్నాను. శివబాబా, మీరు తెలియచేసే ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేసేది. నేను అందరికీ అవినాశి జ్ఞానరత్నాల దానము చేస్తున్నాను. నేను జ్ఞానయోగ బట్టి ద్వారా పరిపక్వమయ్యాను. కల్పకృతము వలె మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాను. శివబాబా, నేను మీ వద్ద సర్వోన్నతమైన చదువును చదువుతూ దైవీ పదవిని అలంకరిస్తాను. నేను ఆత్మీక ఆసుపత్రి ద్వారా ఆత్మీక ఆరోగ్యాన్ని పొందుకున్నాను. ఇది ఐశ్వర్యాన్ని ఇచ్చే యూనివర్సిటీ కూడా.
నిరహంకారుడైన శివబాబా, మీరు ఈ పతిత ప్రపంచములో వచ్చి నన్ను పావనముగా చేస్తున్నారు. నేను తీవ్ర పురుషార్థిని, నాలుగు సబ్జెక్టులలోనూ నవీనతను తీసుకొని వస్తున్నాను. పవిత్రత అధికారము అన్నింటికంటే గొప్ప పర్సనాలిటీ. నేను తప్పక పవిత్రమై పవిత్ర ప్రపంచానికి అధికారినవుతాను. ఓం శాంతి.